హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై వీడియోస్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్ దగ్గర క్లిక్ చేయండి మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం లైనింగ్ బ్లౌజ్ని స్టిచ్ చేసుకునే ముందు లైనింగ్ ని మెయిన్ పీస్ని తో పని లేకుండా ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి నేను లైనింగ్ అయితే ముందుగానే కట్ చేసుకున్నానండి ఇది వచ్చేసి శారీలోని బ్లౌజ్ పీస్ ఇది వచ్చేసి సిల్క్ శారీ బ్లౌజ్ పీస్ అండి మనకి క్లాత్ అయితే బాగా సిల్కీగా ఉంది ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఈ బ్లౌజ్ పీస్ ని ఇలా ఓపెన్ చేసేసుకోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని మనకి బ్లౌజ్ పీస్ ఎలా వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే మనకి బార్డర్ వచ్చిందా లేదా లేదంటే డిజైన్ వచ్చేసి ఒకే వైపు వచ్చిందా ఎలా వచ్చింది అనేది చెక్ చేసుకోవాలి ఇక్కడైతే చూడండి మనకి బార్డర్ వచ్చేసి రెండు వైపులా కూడా వచ్చింది అలాగే ఈ బార్డర్ ఎలా వచ్చింది రెండు వైపులా కూడా ఒకే వెడల్పుతో వచ్చిందా లేదంటే ఒక వైపున చిన్న బార్డర్ ఒక వైపున పెద్ద బార్డర్ వచ్చిందా అనేది చూసుకోవాలి ఇక్కడైతే మనకి రెండు వైపులా కూడా ఒకే బార్డర్ వచ్చింది ఇలా వచ్చినప్పుడు మీరు హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఒక వైపున ఒక హ్యాండ్ ఇంకొక వైపున ఇంకొక హ్యాండ్ తీసుకోవచ్చు ఒకవేళ మీకు ఒకే వైపున రెండు హ్యాండ్స్ వస్తాయి అనుకుంటే ఒకే వైపున కూడా తీసుకోవచ్చు అంటే కొంచెం లావుగా ఉండే వాళ్ళకైతే ఒకే వైపున రావు కాబట్టి అలాంటప్పుడు మనం ఒక వైపున ఒక హ్యాండ్ ఇంకొక వైపున ఇంకొక హ్యాండ్ తీసుకోవాలి ఫస్ట్ అయితే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం చూడండి క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి మనం ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి ఈ లైనింగ్ క్లాత్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ కూడా హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని కట్ చేసుకోవాలి ఒక హ్యాండ్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు రెండో వైపున ఇంకొక హ్యాండ్ని కట్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు చుట్టూ కూడా హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ రెండు కూడా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని జాయింట్ చేసుకోవాలి ఇక్కడ మనం హ్యాండ్స్ ని జాయింట్ చేసుకోకూడదండి ఎందుకంటే ఇక్కడ మనకి హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ వచ్చింది కాబట్టి ఇలా బార్డర్ వచ్చినప్పుడు ఇక్కడ మనం స్టిచ్ చేసుకుని లైనింగ్ ని తిప్పుకోవాలి కాబట్టి మనం ఇక్కడ హ్యాండ్స్ ని జాయింట్ చేసుకోకూడదు ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం మనం ఇక్కడ జాయిన్ చేసుకునేటప్పుడు క్లాత్ని రాంగ్ సైడ్ వైపుకి ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మనకి ఇది వచ్చేసి రాంగ్ సైడ్ ఇది వచ్చేసి రైట్ సైడ్ ఎప్పుడైనా సరే లైనింగ్ ని మెయిన్ క్లాత్ కి రాంగ్ సైడ్ వైపున జాయిన్ చేసుకోవాలి అలాగే ఈ క్లాత్ వచ్చేసి ముడతలు లేకుండా నీట్ గా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి గంబాట్లు అండి మనకి ఫ్యాబ్రిక్ లు అని అడిగితే ఇస్తారు మనకి ఫ్యాన్సీ స్టోర్ లో దొరుకుతుంది అలాగే టైలింగ్ మెటీరియల్స్ దొరుకుతాయి కదా అక్కడ కూడా దొరుకుతుందండి మనకి ఒక బాటిల్ వచ్చేసి సెవెంటీన్ రూపీస్ అయితే పడుతుంది మీరు బాక్స్ మొత్తం తీసుకున్నారనుకోండి ఫిఫ్టీన్ ఏ పడుతుంది నేనైతే ఒక బాక్స్ మొత్తం తీసుకొచ్చుకుంటానండి చూసారా మనకి బాక్స్ లో అయితే మొత్తం ఫిఫ్టీన్ ఉంటాయి అనుకుంటాను నేను ఇలా బాక్స్ తెచ్చి పెట్టేసుకుంటాను మనకి ఒక్క బాటిల్ అయితే చాలా బ్లౌజెస్కి వస్తుందండి ఒక ఫిఫ్టీ బ్లౌజెస్ వరకు కూడా వస్తుంది మనం ఈ గమ్తో జాయిన్ చేసుకున్నామంటే ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది చూడండి ఇప్పుడైతే మనం ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరిని ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి ఎక్కువగా పెట్టనవసరం అవసరం లేదండి ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఒకసారి మీ హ్యాండ్తో ఇలా ఫ్రెష్ చేయాలి ఎక్కడైతే డాట్స్ పెట్టుకున్నారో అక్కడ ఒకసారి ఇలా ఫ్రెష్ చేసుకోవాలి అదేవిధంగా ఇటువైపును కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని డాట్స్ని పెట్టుకోవాలి చూసారా ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ కూడా మీ హ్యాండ్ తో ఒకసారి ఇలా ఫ్రెష్ చేసుకోవాలి ఇలా ఫ్రెష్ చేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ బాక్స్ తో ఐరన్ చేసుకోవాలి మనం ఎక్కడైతే డాట్స్ పెట్టుకున్నామో అక్కడ ఒకసారి ఐరన్ చేసుకోవాలి ఇలా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి నీట్ గా జాయింట్ అయిపోతుంది ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదనుకోండి ఒక టూ త్రీ మినిట్స్ ఇలానే ఉంచితే మీకు నీట్గా జాయింట్ అయిపోతుంది మీరు ఇలా ఐరన్ చేసుకునేటప్పుడు మరీ ఎక్కువ హీట్ పెట్టద్దండి లైట్ హీట్ పెట్టుకొని ఈ విధంగా ఐరన్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి లైనింగ్ క్లాత్ వచ్చేసి మెయిన్ క్లాత్ కి నీట్ గా జాయింట్ అయిపోతుంది ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి చూసారా మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని జాయింట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ ని జాయిన్ చేసుకునేటప్పుడు చాలా మంది బిగినర్స్ అయితే వాళ్ళకి తెలియక ఇక్కడ చిన్న చిన్న పొరపాట్లు అనేవి చేస్తూ ఉంటారండి వాళ్ళు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ వచ్చేసి మొత్తం ముడతలు ముడతలుగా వచ్చేస్తుంది ఎందుకు అంటే ఇక్కడ చూడండి మనం ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ ని జాయిన్ చేసుకునేటప్పుడు మనం లైనింగ్ ని ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో మెయిన్ క్లాత్ ను కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి అంటే లైనింగ్ వచ్చేసి క్రాస్ కటింగ్ చేసుకున్నాం అనుకోండి మెయిన్ క్లాత్ ను కూడా క్రాస్ కటింగ్ చేసుకోవాలి అలాగే లైనింగ్ వచ్చేసి స్ట్రైట్ కటింగ్ చేసుకుంటే మెయిన్ క్లాత్ కూడా స్ట్రైట్ కటింగ్ చేసుకోవాలి మీరు అలా కాకుండా లైనింగ్ వచ్చేసి క్రాస్ కటింగ్ చేసుకొని మెయిన్ క్లాత్ స్ట్రైట్ కటింగ్ చేసుకున్నారనుకోండి మీకు ఖచ్చితంగా బ్లౌజ్ వేసుకున్నప్పుడు ముడతలు ముడతలుగా వచ్చేస్తుంది అంటే ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు బాగానే ఉంటుందండి కానీ ఒకసారి వాష్ అయిన తర్వాత మీకు ఖచ్చితంగా ముడతలు వచ్చేస్తాయి మీకు అలా రాకుండా ఉండాలి అంటే మీరు ఈ టిప్ అనేది ఖచ్చితంగా పాటించాలి చూసారా ఫ్రంట్ పార్ట్ ని ఇలా క్రాస్ గా పెట్టేసుకోవాలి ఫస్ట్ ఒక పీస్ ని ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో పీస్ ని పెట్టేసుకునేటప్పుడు చూడండి మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ గుర్తు కోసం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ టెక్స్ రెండు కూడా మనకి ఇలా ఎదురెదురుగా వచ్చేలా చూసుకొని ఈ రెండో ఫ్రంట్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి మీరు అలా చెక్ చేసుకోకుండా ఈ విధంగా పెట్టేసుకొని జాయింట్ చేసేసుకున్నారనుకోండి మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఒకే వైపు వస్తాయి అలా వచ్చాయంటే మనకి బ్లౌజ్ పాడైపోతుందండి ఎప్పుడైనా సరే మీరు హ్యాండ్స్ని కానివ్వండి ఫ్రంట్ పార్ట్ని కానివ్వండి షేప్ బెల్ట్ ని కానివ్వండి జాయిన్ చేసుకునేటప్పుడు ఈ విధంగా చెక్ చేసుకుని జాయిన్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఇలా క్రాస్ గా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా గమ్ డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసుకోవాలి చూసారా మనకి లైనింగ్ వచ్చేసి నీట్ గా జాయింట్ అయిపోయింది ఇప్పుడు కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ని కూడా జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు మిగిలిన క్లాత్ లో షేప్ బెల్ట్ ని జాయిన్ చేసుకోవాలి మనం ఈ షేప్ బెల్ట్ ని జాయిన్ చేసుకునేటప్పుడు ఈ క్లాత్ ని రైట్ సైడ్ వైపు పెట్టేసుకోవాలి ఇప్పటి వరకు అయితే మనం బ్యాక్ పార్ట్ ని ఫ్రంట్ పార్ట్ ని రాంగ్ సైడ్ వైపు ను పెట్టేసుకొని జాయిన్ చేసుకున్నాం కదా కానీ షేప్ బెల్ట్ ని జాయిన్ చేసుకునేటప్పుడు రైట్ సైడ్ వైపున జాయిన్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున ఉండేలా చూసుకొని ఇప్పుడు షేప్ బెల్ట్ ని జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ ఒక షేప్ బెల్ట్ ని జాయిన్ చేసుకోవాలి షేప్ బెల్ట్ ని ఈ విధంగా పెట్టేసుకుని మీరు చుట్టూ కూడా జాయిన్ చేసుకోకూడదండి ఈ కింది వైపును మాత్రమే జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ కంటే కూడా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా ఒక షేప్ బెల్ట్ ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండవ షేప్ బెల్ ని జాయిన్ చేసుకోవాలి మీరు రెండవ షేప్ బెల్ట్ ని జాయిన్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి మనం ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ టక్స్ రెండు కూడా ఇలా ఒకే వైపు వచ్చేలా చూసుకొని రెండవ షేప్ బెల్ట్ ని జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూ కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి అర్థమైంది కదా మనం షేప్ బెల్ట్ ని జాయిన్ చేసుకునేటప్పుడు చుట్టూ కూడా జాయిన్ చేసుకోకూడదండి ఈ విధంగా ఒక వైపును మాత్రమే జాయిన్ చేసుకోవాలి ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ కింది వైపున ఒక స్టిచ్ వేసుకొని మనం ఈ క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకుంటాం కాబట్టి మనం షేప్ బెల్ట్ ని జాయిన్ చేసుకునేటప్పుడు ఒక వైపును మాత్రమే జాయిన్ చేసుకోవాలి చూసారా మనం ఎలా గమ్ తో జాయిన్ చేసేసుకున్నామంటే మనకి బ్లౌజ్ పీస్ అనేది చాలా చిన్నదిగా వచ్చినా కూడా మనకి క్లాత్ అనేది చాలా మిగులుతుందండి ఎందుకంటే ఇక్కడ చూడండి మనం హ్యాండ్స్ ని కట్ చేసుకునేటప్పుడు ఈ లైనింగ్ అంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ కూడా హాఫ్ ఇంచి ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా అలాగే మనం మిషన్ మీద స్టిచ్ చేసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ కైనా సరే ఫ్రంట్ పార్ట్ కైనా సరే షేప్ బెల్ట్ కైనా సరే దేనికైనా సరే లైనింగ్ కంటే కూడా చుట్టూ హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం కాబట్టి మనకు ఒక్కొక్కసారి మెయిన్ క్లాత్ సరిపోదు అంటే సన్నగా ఉండే వారికి అయితే సరిపోతుందండి ఒక్కొక్కసారి మనకి శారీలోని బ్లౌజ్ పీస్ కొంచెం చిన్నదిగా వస్తుంది అలాంటప్పుడు మీరు ఇలా గమ్తో జాయిన్ చేసుకున్నారు అంటే మీకు తక్కువ క్లాత్ అయినా సరే మీకు నీట్ గా సరిపోతుంది అనమాట మనం ఈ హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోకూడదండి మిషన్ మీదే స్టిచ్ చేసుకోవాలి ఇలా బార్డర్ వచ్చినప్పుడు ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూడండి ఎక్కడా కూడా మనకి అసలు జాయిన్ చేసినట్లుగా కూడా తెలియదు అనమాట ఫినిషింగ్ అయితే అంత నీట్ గా వస్తుంది ఇవి వచ్చేసి షేప్ బెల్ట్ ఈ షేప్ బెల్ట్ వచ్చేసి మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకి క్లాత్ మిగులుతుంది కదా లైనింగ్ క్లాత్ లో లైనింగ్ క్లాత్ లోంచి ఇంకొక రెండు షేప్ బెల్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇవి వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ ఎప్పుడైనా సరే మీకు బార్డర్ వచ్చినప్పుడు గమ్తో జాయిన్ చేసుకోకూడదండి మనం మిషన్ మీదే స్టిచ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మిషన్తో పని లేకుండా లైనింగ్ బ్లౌజ్ ని ఈజీగా ఎలా జాయిన్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్